నమ్మి గెలిపించిన ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు మేయర్ సునీల్రావు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులను చేపడుతూ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ల సహకారంతో కరీంనగర్ రూపురేఖలు మార్చుతున్నామన్నారు. నగరంలో ఇప్పటి వరకు 70% పైగా పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను సైతం వచ్చే సంవత్సరం ఏప్రిల్లోగా పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో మేయర్ సునీల్రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత 38వ డివిజన్ చేరుకున్న మేయర్ సునీల్రావు ఇక్కడ 12 లక్షలతో నూతనంగా నిర్మితమవుతున్న వాటర్ సప్లై లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 55వ డివిజన్ చేరుకున్న మేయర్ ఇక్కడ 6 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించిన పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి 57వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో 9 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలంటూ అధికారులకు కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న చోట, అభివృద్ధి అవసరం ఉన్న చోట అందుబాటులో ఉన్న నిధులను కేటాయించి పనులను చేపడుతున్నామన్నారు మేయర్ సునీల్రావు. సీఎం అస్యూరెన్స్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్, పట్టణ ప్రగతి, స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని 60 డివిజన్లలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల కోరిక మేరకు పనిచేయడమే మా లక్ష్యమన్న సునీల్రావు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనులకు నిధుల ఇబ్బంది లేదని మంత్రి గంగుల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నగరంలో ఇప్పటి వరకు 940 కోట్ల స్మార్ట్ నిధులతో టెండర్లు పూర్తి చేసుకుని 500 కోట్ల విలువైన పనులను పూర్తి చేస్తామన్నారు. మిగతా పనులను ఏప్రిల్లోగా పూర్తి చేసి నగర రూపురేఖలు మారుస్తామన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ డివిజన్ నంబర్ 38 కచ్చురవి గారి ఆధ్వర్యంలో అక్కడ 12 లక్షల రూపాయలతోటి మరి వాటర్ సప్లై పైప్ లైన్, సీసీ రోడ్ నిర్మాణ పనులు గౌరవ కమిషనర్ గారితో కలిసి మన డివిజన్ పెద్దల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా డివిజన్ నంబర్ 55లో కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ గారి ఆధ్వర్యంలో మరి పారామిత స్కూల్ దగ్గర ఉన్న ప్రాంతంలో 6 లక్షల రూపాయలతో అక్కడ సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా డివిజన్ నంబర్ 57లో బండ సుమారమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 9 లక్షల రూపాయలతో 2 అభివృద్ధి కార్యక్రమాలు, ఒకటి వాల్మీకి స్కూల్ ప్రాంతంలో, ఇంకోటి చైతన్యపూర్లో ఇంకో ప్రాంతంలో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉందో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులను గౌరవ కార్పొరేటర్ ద్వారా మరి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మన నగరపాలక సంస్థలు అందుబాటులో ఉన్న నిధులు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో నిధులు కేటాయింపు చేసుకొని మరి టెండర్స్ పిలిపించుకొని మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాం. గతంలో లేనటువంటి పద్మనగర్ బైపాస్ రోడ్, ఎన్టీఆర్ బైపాస్ రోడ్లో పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బద్దం వెల్లరెడ్డి స్టాండ్ నుంచి రామగుండం బైపాస్ రోడ్లో పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రజలకు రాత్రిపూట కానీ డే టైంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళినా కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం నగరపాలక సంస్థ చేస్తూ ఉన్నది. గత 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ప్రతిరోజు వాటర్ సప్లై కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 24 గంటలు మంచినీరు వచ్చే విధంగా కూడా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు పూర్తిగా సౌకర్యాలు కల్పించి ప్రజల మన్ననలు చూడగలనేది మా పాలకవర్గం కార్యక్రమం కాబట్టి